नगर तेलंगाना रो अति नगर इधर कला राजधानी इधर सांस्कृतिक राजधानी ఇక్కడ ఎంఐటి ఉంది, కాకతీయ యూనివర్సిటీ ఉంది, కాకతీయ మెడికల్ కాలేజ్ ఉంది. కష్టపడే తత్వం కలిగినటువంటి ఒక ప్రజలు ఉన్నారు. దీన్ని గుర్తించినటువంటి మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద అధ్యయనం చేసి 2016 లో ఈ కాజీపేట ప్రాంతంలో ఒక ఓవర్హాలింగ్ అండ్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ అవసరమని నిర్ణయానికొచ్చి 386 కోట్ల రూపాయల తోని ఓవర్హాలింగ్ అండ్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ ను మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసి ఇప్పటికి 6 ఏళ్లు గడిచిపోయింది. 6 ఏళ్లు గడిచినా కూడా ఇప్పటివరకు కేటాయించాల్సినంత భూమిని కేటాయించకపోవడం వల్ల ఈ రోజు కాజీపేట నగర ప్రజలే కాకుండా మొత్తం ఓరుగల్లు జిల్లా ప్రజలందరూ కూడా నష్టపోతా ఉన్నారు. 160 ఎకరాల భూమి కావాలి అంటే 160 ఎకరాల భూమిని కేటాయించమంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడన్నటువంటి స్థానిక నాయకులు కనీసము స్పందన లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులంతా కలిసి 2021 కార్పొరేషన్ ఎన్నికల కంటే ముందు అనేక సందర్భాల్లో అనేక ఉద్యమాల రూపంలో ఇక్కడన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఎక్కడ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మీద కాషాయ జెండా ఎగురుతోందన్నటువంటి ఒక భయంతోని ఆ రోజు మంత్రి వరులు దయాకర్ రావు గారు కలెక్టర్ దగ్గరికి వెళ్లి మొత్తము ల్యాండ్ను 160 ఎకరాల భూమిని మరి రైల్వేకు కేటాయిస్తున్నామని చెప్పి అరో దొంగ నాటకాలు ఆడిండు. ఈ సందర్భంగా దయాకర్ రావు గారిని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నది. ఆ రోజు 160 ఎకరాల భూమిని మేము అందిస్తున్నామని చెప్పింది కదా, ఎందుకు 160 ఎకరాల భూమిని కేటాయించలేదు? ఒక్కసారి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ఉన్నటువంటి సమస్య ఉందో, దాంట్లో ఉన్నటువంటి మతలం ఏందో ఒక్కసారి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. 160 ఎకరాలు కేటాయించమంటే 158 ఎకరాల 23 గుంటలు కేటాయించి ఒక ఎకరా 17 గుంటలు మాత్రం ఇప్పటివరకు కేటాయించలే. ఇంత పెద్ద రాష్ట్ర ప్రభుత్వము, ఇంత పెద్ద యంత్రాంగము, ధనిక రాష్ట్రము, గొప్ప ముఖ్యమంత్రి, గొప్ప శాసనసభ్యులు, గొప్ప మంత్రివర్యులు దయాకర్ రావు గారు ఇంతమంది ఉండి ఒక ఎకరా 17 గుంటల భూమి కేటాయించలేకపోతున్నారా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము. పైగా మళ్ళా స్థానిక శాసనసభ్యులు వినయ భాస్కర్ గారు ఇదే కాజీపేటకు వచ్చి ఈడ ధర్నాలు చేస్తాడు, ఇక్కడ రాష్ట్ర రోకలు చేస్తాడు. 4 టర్ములు ఎమ్మెల్యే దాసం వినయ భాస్కర్ గారు 4 టర్ముల ఎమ్మెల్యే వచ్చి రోడ్డు మీద కూర్చుంటాడు. ఏమన్నా అర్థం ఉందా? ఏమన్నంటే కోచ్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ, ఈ ఒక్క పదం మీదనే ఆయన కోచింగ్ తీసుకున్నట్టున్నాడు. మొత్తం అనగకొండ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ఇక అవసరం లేదు, ఒక్క కోచింగ్ కోచ్ ఫ్యాక్టరీ మీద మాట్లాడతాడు ఆయన. ఏమన్నా అర్థం ఉందా? అసలు కోచ్ ఫ్యాక్టరీ రాలేదా వరంగల్ కు? కోచ్ ఫ్యాక్టరీ రాలేదా కాజీపేటకు? 1982లో ఆ రోజున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక కోచ్ ఫ్యాక్టరీ శాంక్షన్ చేసి కేవలం జంగారెడ్డి గారు గెలిచిననే ఉద్దేశంతోని భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎదుగుతుందో అనే ఒక అక్కస్తోని ఆ రోజు ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్ తరలించింది. 2007లో మళ్ళీ ఇక్కడ వ్యాగన్ వీల్స్ ఫ్యాక్టరీ శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు కూడా ఇక్కడ స్థానిక నాయకులు భూమి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ వ్యాగన్ వీల్స్ ఫ్యాక్టరీ కూడా అది కర్ణాటక తరలిపోయింది. ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో మీరు భాగస్వామి కదా, మరి యూపీఏలో భాగస్వామిగా ఉండి కనీసం భూమి కేటాయించకుండా తాత్సారం చేసి కాజీపేట నగరానికి వరంగల్ ప్రజలకు నష్టం చేసి నోట్లు మట్టి మట్టి ఈరోజు సిగ్గు లేకుండా ధర్నాలు చేస్తున్నారు వినయ భాస్కర్. ఏమో అర్హత ఉన్నది మీకు ధర్నా చేయడానికి అని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నది. ఆర్టిఫిషియల్ ధర్నా చేసి అభాసు పాలవుతున్నారు ఈరోజు బీఆర్ఎస్ నాయకులు. వాళ్ళ ధర్నాల్లో కాకి చొక్కాలు, కద్దరు చొక్కాలు తప్ప ఒక్క కాజీపేటకు సంబంధించినటువంటి ఒక్క కష్ట జీవిలా లేదనేటువంటి విషయం వాస్తవం కాదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది.
రిలాక్స్ మోడ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలక్షన్ లో రాగానే రోడ్ ఎక్కుతారు. ఏం నిలబెట్టిన రోడ్ ఎక్కుతావు? రోడ్ ఎక్కి పోరాటం చేస్తా అంటాడు. ఏం పోరాటం చేస్తావు? నీ పోరాటం పిగిలిపోయి సిగ్గుండా లేక దాస్యం వినయ్ భాస్కర్ గారికి. ఇదే కాంప్లెక్స్ వెనుకాల వైఎస్ఆర్ నగర్ కాలనీ ఉన్నది. 2000 మంది నివసిస్తున్నారు. 100ల కొద్ది గుడిసెలు ఉన్నాయి. ఆ గుడిసెలకు ఇప్పటివరకు కరెంటు కనెక్షన్ లేదు. ఆ గుడిసెలకు ఇప్పటివరకు నీటి కనెక్షన్ లేదు. ఆ గుడిసెలకు ఇప్పటివరకు రోడ్డు కనెక్టివిటీ లేదు. ఇంకా ఏ పక్కన పెట్టుకొని నువ్వు కాజీపేట అభివృద్ధి గురించి మాట్లాడుతావు? ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కాజీపేటలో ఒక్క పార్క్ ఉన్నది. కాజీపేటలో బస్ స్టాండ్ ఉన్నది. కాజీపేటకు గ్రౌండ్ ఉన్నది. ప్రజలు కనీసం మార్నింగ్ వాక్ చేయాలంటే ఎక్కడ చేయాలో దిక్కులైనటువంటి ఒక పరిస్థితి. ఓ అర్ధ గంట ప్రశాంతంగా కూర్చుందామంటే ఒక పార్కు లేదు, కనీసం రోడ్లు లేవు. భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తే ఈ కాజీపేట నుంచి సోమునికి రోడ్డు వేస్తున్నాం. ఇది వాస్తవం కాదని అడుగుతున్నా. మళ్ళా వీళ్ళు కాజీపేట గురించి మాట్లాడుతూ ఉంటారు. అందుకే నేను అన్నది, అందుకే మనం అన్నది, ఈయన దాస్యం కాదు హనుమకొండకు పట్టిన దరిద్రం అని చెప్పి మనం చెప్పింది ఎస్ పదే పదే అంటాం. ఖచ్చితంగా ఈయన దాస్యం కాదు, ఈయన దరిద్రం. ఈ దరిద్రాన్ని పారదోలేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకున్నది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ప్రాజెక్టుల కోసం 9,496 కోట్ల రూపాయలు మంజూరు చేసింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసింది వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నాము. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ పోతే ఆ రైల్వేలో ఎక్కడన్నా చెత్త కనబడుతుందో, ఎక్కడన్నా కాగిత ముక్క కనబడుతుందో అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవన్నీ నరేంద్ర మోదీ గారు సాధించినటువంటి ఘనత కాదా? ఒక్కసారి కాజీపేట ప్రజలు, వరంగల్ నగర ప్రజలు ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈరోజు పెద్ద ఎత్తున రైల్వేలను ఈరోజు అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఇంతకు ముందు జేఏసీ నాయకులు రాఘవేంద్ర గారు వచ్చారు. వారు చెప్పారు వాస్తవాన్ని చెప్పిందో. బీఆర్ఎస్ నాయకులను కాజీపేట చౌరస్తాలో నగ్నంగా నిలబెట్టిండు. ఇక సిగ్గుండాలి ఎప్పటికైనా. ఇప్పటికైనా కాజీపేట ప్రజలకు క్షమాపణ చెప్పండి, వరంగల్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పండి. కనీసము మీకు క్షమా భిక్ష పెడతారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఏం ముఖం పెట్టుకొని మీరు కాజీపేటకు వస్తున్నారు? ఏం సాధించిందని కాజీపేటకు వస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు ధర్నాలు? ఈ చేసే ధర్నాలు ఏదో వరంగల్కు రింగ్ రోడ్డు కోసం ఏంటి? ఈ చేసే ధర్నాలు ఏదో మరికొండలో ఉన్నటువంటి డంపింగ్ యార్డును తరించడానికి ఏంటి? ఈ చేసే ధర్నాలు ఏదో స్మార్ట్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి నిధుల గురించి ఏంటి? ఈ చేసే ధర్నాలలో వరంగల్ కు ఏటా 300 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదు అని చెప్పి దాని గురించి ఏంటి? ఈ చేసే ధర్నాలలో కాలేజీ కళాక్షేత్రం గురించి ఏంటి? ఈ చేసే ధర్నాలలో నా పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఈగ పట్టాల గురించి ఏంటి? అంతేగాని ఆర్టిఫిషియల్ గా ధర్నాలు చేస్తే మీరు అబాసు పాలవుతారనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఈరోజు ఓటమి భయంతో దాస్యం వినయ్ భాస్కర్ గారు ఉన్నాడు. ఈ సందర్భంగా కాజీపేట ప్రజలకు ఈ సందర్భంగా ఒకసారి ఆలోచించాల్సిందే నేను కోరుతా ఉన్నాను. ఇంత మాట్లాడుతున్నారు కదా, ఈరోజు కాజీపేట నగరంలో ఇంటింటికి గతంలో గానీ ఇప్పుడు గానీ ఒక ఎంప్లాయీ ఉంటాడు, రైల్వే ఎంప్లాయీ. కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమం తప్ప